తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంతో పాటు సూలూరుపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని తడ శ్రీహరికోట ప్రాంతాలలో ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై నిషేధం విధించడం జరిగిందని సీఐ మధుబాబు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని 12 చోట్ల మున్సిపల్ పంచాయతీ సిబ్బంది చేత తాగిపడేసిన మద్యం సీసాలు చెత్తను శుభ్రం చేయించారు. సీఐ మధుబాబు స్వయంగా పోలీసు వారి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని, ఎక్కడైనా అలా జరుగుతుంటే వెంటనే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరికోట ఎస్ఐ రఘునాథ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సూలూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో మరియు పాడమండలంలో సూలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మద్యం తాగటం, మద్యం వ్యర్థాలైనటువంటి సీసాలు, ప్యాకెట్లు, కవర్లు అయినా అక్కడ పారేయటం, ఇదంతా కూడా బాగా హెచ్చరివిడిగా చేస్తూ ఉన్నారు. దాని మీద కంట్రోల్ తీసుకొచ్చేదానికి మా గౌరవనీయులైనటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు సూలూరుపేట పట్టణంలో మొత్తం 12 ప్రదేశాల్లో మేము ఇప్పటికే ఆ ప్రదేశాలన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ ఇటువంటి ఫ్లెక్సీలు తగిలిస్తూ ఉన్నాము. పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం మానేయాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానికులు కూడా ఎవరైనా మద్యం తాగేవాళ్ళు వాళ్ళకి ఆటంకం కలిగించినా స్థానికులు ఎవరైనా ఫోన్ చేసినా ఇమీడియట్గా అక్కడికి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఇది మద్యం తాగేవాళ్ళంతా కూడా సహకరించాలా, ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ తాగటం, సీసాలు పారేయటం అనేది అవన్నీ కూడా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.